పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో పలు అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు పలువురు ఈ భేటీకి హాజరవుతారు ఈ సమావేశంలో ఆయా పార్టీలు లేవనెత్తిన సమస్యలపై చర్చించబోతున్నారు నేతలు కీలక రాష్టాలకు ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పాటు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనుండటంతో పార్లమెంట్ వాడివేడిగా కొనసాగే అవకాశం ఉంది అధికార ప్రతిపక్ష కూటములు పలు అంశాలపై పరస్పర రంగం చేసుకుంటున్నాయి మణిపూర్ హింసతో పాటు ధరల పెరుగుదల కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ కూటమి యోచిస్తోంది విపక్షాల దాడికి ధీటుగా బదిలివ్వాలని కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది